విశాఖపట్నం వేదికగా శుక్రవారం రోజు జరిగిన రెండవ క్వాలిఫైర్ మ్యాచ్ లో చెన్నై చేతిలో ఢిల్లీ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఢిల్లీ జట్టు ఒక్కసారి కూడా ఫైనల్లో అడుగు పెట్టలేదు. చెన్నైతో జరిగే మ్యాచ్ లో ఢిల్లీ జట్టు గెలిచి ఫైనల్స్ లోకి అడుగు పెడుతుందేమో అని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఇక ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు ఢిల్లీని ఓడించింది అని చెప్పడం కంటే ఢిల్లీ జట్టు తనంతట తానుగా తప్పు మీద తప్పు చేసి ఓడిపోయింది అనే వాదనకు బలం చేకూర్చేలా ఓ మూడు సంఘటనలు చోటు చేసుకున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, విశాఖపట్నంలో ఇప్పటికే ఢిల్లీ జట్టు హైదరాబాద్ తో ఒక మ్యాచ్ ఆడింది. మొదట బ్యాటింగ్ చేసే వాళ్లకు పిచ్ ఎలా ఉంటుంది అనే విషయమై ఒక అవగాహన ఉంటుంది. అలాంటి జట్టు మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకుని ఉండాలి, కానీ అలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లు కనపడలేదు. నెమ్మదిగా ఆడుతూ భాగస్వామ్యాలను నెలకొల్పి ముందుకు వెళ్లాల్సిన ఢిల్లీ జట్టు బ్యాట్స్మెన్ అనవసర షాట్లకు ప్రయత్నించి క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయారు. దీంతో భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజార్చుకుని తక్కువ స్కోర్కే పరిమితమైంది ఢిల్లీ. రెండవది, బౌలింగ్ ప్రారంభించిన మొదటి ఓవర్లోనే ఢిల్లీ జట్టుకు మంచి అవకాశం లభించింది. చెన్నై ఓపెనర్లు డూప్లెసిస్, షేన్ వాట్సన్ ఇన్నింగ్స్ కి మొదటి పరుగు తీసే క్రమంలో విపరీతంగా తడబడ్డారు. ఢిల్లీ జట్టు ఫీల్డర్లు సరిగ్గా వ్యవహరించి ఉంటే ఓపెనర్లలో ఎవరో ఒకరు ఖచ్చితంగా అవుట్ అయ్యేవారు, కానీ అలా వ్యవహరించకపోవడంతో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ బయటపడ్డారు. ఢిల్లీ జట్టు ఫీల్డర్లు చెన్నై ఓపెనర్ల కంటే ఎక్కువగా తడబడడంతో వచ్చిన అవకాశం చేజారింది. అదే వారికి ఈ మ్యాచ్ లో శాపంగా మారింది. ఆ తర్వాత ఇద్దరు ఓపెనర్లు చెలరేగి ఆడారు. ఢిల్లీ జట్టు ఐపీఎల్ ప్రయాణానికి ముగింపు పలకడంలో కీలక పాత్ర పోషించారు. మూడవది, షేన్ వాట్సన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మొదట్లో విపరీతంగా ఇబ్బంది పడ్డాడు. ఇలాంటి సమయంలో అమిత్ మిశ్రా బౌలింగ్ వేస్తున్నప్పుడు భారీ షాట్కు ప్రయత్నించగా బంతి గాల్లోకి లేచింది. షేన్ వాట్సన్ ఖచ్చితంగా అవుట్ అవుతాడని అందరూ భావించారు, కానీ క్యాచ్ నేలపాలైంది. ఆ క్యాచ్ ని పృథ్వీషా పట్టి ఉండాలి. ఆ క్యాచ్ పట్టడానికి అతనికి సులువుగా ఉంటుంది, కానీ పృథ్వీషా క్యాచ్ పట్టే ప్రయత్నం కూడా చేయలేదు. అదే సమయంలో లాంగ్ ఆన్ లో ఉన్న మరో ఫీల్డర్ కొలిన్ మున్రో క్యాచ్ పట్టే ప్రయత్నం చేశాడు, కానీ అతనికి సాధ్యం కాలేదు. అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న షేన్ వాట్సన్ ఆ తర్వాత రెచ్చిపోయాడు. ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించి ఢిల్లీ జట్టు ఓటమిని ఖాయం చేశాడు. మొత్తానికి ఈ ఐపీఎల్లో ఎంతో కష్టపడి ఆడిన ఢిల్లీ జట్టు ఫైనల్స్ లో అడుగు పెట్టకుండానే తన ప్రయాణాన్ని ముగించింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.